తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం పొలమూరు చిన్న పొలమూరు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టీడీపీ జెండా ఆవిష్కరణ చేసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు 1982 మార్చి 29వ తారీఖున హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతున్న పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలి అనే నినాదంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారిని పార్టీ స్థాపించటం, మరి ఏ ముహూర్తాన్ని ఆ రోజు ఆ మహానుభావుడు పార్టీ స్థాపించారో ఆనాటి నుంచి వాళ్ళ వరకు 40 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికార పక్షంగాను ప్రతిపక్షంగాను నిర్విరామంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా నందమూరి తారక రామారావు గారు నిలిచిన సంగతిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ మతకల్లోలాలకు వేదికగా నిలిచిన పరిస్థితుల్లో మతకల్లోలాన్ని సమర్థవంతంగా అణిచివేసి హైదరాబాద్ అభివృద్ధికి తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజం పలికింది కూడా నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో అటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలపడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు తెలుసు మనకి. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవడం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడడం, మరి 2014 నుంచి 2019 వరకు నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత సమర్థవంతంగా పరిపాలన సాగిస్తే ఇవాళ దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఒక ఆటవిక రాజ్యం రాజ్యం వెళ్తూ ఉంది. ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తూ, మతకల్లోలను ప్రోత్సహిస్తూ, కులాల మధ్యన విభేదాలు సృష్టిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇవాళ కాగ్ నివేదిక ఆలోచన చేస్తే 4 నెలల కాలానికి 79,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక సరికొత్త రికార్డు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టించడం జరిగింది.